సంభాషణ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి దేగల బాబ్జీ టీమ్ వచ్చేస్తున్నారు. చెప్పండి టమాటోలు కేజీ ఎంత? అయ్యనే తెలియదు, మా కోడిగుడ్డు రేట్ అడిగితే చెప్తానండి. మా కోడిగుడ్డు రేట్ అడిగితే చెప్తానండి. అవునండి, మీరందరూ అమ్మే గుడ్లే మేము రోజు తింటాం. కోడిగుడ్డు లేదా లైఫ్ లేదు, నువ్వు ఇంత అందంగా ఉంటానికి కోడి నేను పంపించిన కోడిగుడ్లే కారణం. సుమా లాస్ట్ కి నీ అందానికి రాజస్ గుడ్. నాకెందుకో ఇవాళ అద్దంలో చూసుకుంటే నేను కోడిలా కనిపిస్తానేమో. ఇది డేగల్ బాబ్జీ ప్రమోషన్ లా లేదు, కోడిగుడ్డు ప్రమోషన్ లా ఉంది. కోడి బాబ్జీ అని పెడతా అంటే బాగోదని ఈ డేగల్ బాబ్జీ పెట్టాడు. పెళ్ళైన మగవారు సంవత్సరంలో ఎన్ని గంటలు బాత్రూమ్ లో గడుపుతారు? ఎవ్రీడే ఒక హాఫ్ అవర్ కేటాయిస్తాం. మీరు ఎందుకు అంత ఎక్కువ సేపు ఉంటున్నారు, ఎక్కువ గుడ్లు తింటున్నారా? బీరు కూడా పానీయమే, బీరే కావాలి, బీరే కావాలి. ఆయనకు ఒక బీరు, దానితో పాటుగానే మంచింగ్ లోకి ఆయన కోడిగుడ్డుతో ఒక ఆమ్లెట్. బీరు తాగి పొట్ట పెంచుకొని బట్ట వచ్చి నేను చూడలేను. బీరు తాగిన వాళ్ళకి పొట్ట రాదు. బీరు తాగిన వాళ్ళకి పొట్ట రాదని నేను అడగండి ఒకసారి. ఆయన వాడు బంధు తాగుతాడు, బీరు తాగుతాడు. ఏ సర్కార్ వారి పాట? బి పైసా, సి జయమ్మ పంచాయతీ, డి వేదం. జయమ్మ పంచాయతీ. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. అయితే సర్కార్ వారి పాట జయమ్మ పంచాయతీ అన్నావు, జయమ్మ పంచాయతీ లాక్ చేయాలి. బొమ్మకి ముందు నొక్కి రవి జయమ్మ పంచాయతీ అనడం లేదా? అన్నాడు. నేనేమన్నాను? మీరేం అనలేదు, మీరు విసులుదారు. అమ్మా నీకు ఎంత, నీకు ఎంత నీకు సమీర్ అంటే ఇష్టమైనట్టు మాట్లాడటం. దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక వరం కోరుకోమంటే మీ గురించి కోరుకుంటారా, లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి కోరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు కావాలి, అట్లా అప్పుడు నేను కూడా బాగుండాలని కోరుకుంటాను. సో మన బండ్ల గణేష్ గారి స్పీచ్ లకి చాలా ఎక్కువగా పబ్లిసిటీ వస్తుంది, ఎంటర్టైన్ అవుతుంది. మీకు బాగా ఇష్టమైన బండ్ల గణేష్ గారి స్పీచ్ ఏది? నా ప్రతి స్పీచ్ అద్భుతమే సమీర్. ఈశ్వరా, పవనేశ్వరా. ఈ కాలంలో ఎవరైనా పేరెంట్స్ మాట వింటున్నారా? ఎందుకు వీళ్ళు పేరెంట్స్ మాట వినట్లేదు అనుకుంటున్నారు? అదిగో అదిగో చూడు, వాళ్ళే చెప్తున్నారు. సమీర్ మీతో మాట్లాడాలి. మీరే స్టూడియోకి పిలిచి మీరే గెట్ అవుట్ అంటారు. ఎవరండి వెళ్ళిపోమని చెప్పడానికి పిలిచారు కదా. ఏందమ్మా అవుట్? నువ్వే రామజీరావు గారు అమ్మకు. ఏ సమీర్, ఈ టీవీ పర్మనెంట్, క్యాష్ పర్మనెంట్, సుమా పర్మనెంట్ కాదు. నేను పర్మనెంట్ కాదా? కాదు. ఈ టీవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే ఇక్కడ మొక్కలు పెట్టిన దగ్గర నుంచి ఉన్నాను నేను. ఆయన స్థలం కొన్నప్పుడు నేను ఉన్నాను, నాకు చెప్తావేను. సుమా మర్చిపోయిన విషయం ఒకటి చెప్పనా? ఏంటి? రామోజీ ఫిల్మ్ సిటీ యాడ్ చేసింది సుమా. నేను యాడ్ చేశారు, ఆలోచన ఇచ్చిందే నేనయ్యా. పన్నెండు సంవత్సరాలండి స్టార్ మహిళ చేసింది నేను. ఇంకో పన్నెండేళ్ళు ఉంటాయి, ఇంకా ఉంటావు తర్వాత. కోడి ఎంత విలువగలదో తెలుసా? ఉదయాన్నే మనిషిని లేపుతుంది, పొద్దున్నే మనం ఫీడేస్తే సాయంత్రం నీ రుణం మాకెందుకు రాని శ్రమించి ప్రతిరోజు డెలివరీ అయినంత పెయిన్ తీసుకుని గుడ్డిస్తుంది. దాన్ని అమ్ముకొని డబ్బులు చేసుకుంటాం. మనకేమైనా ఉంటుందా? అది కోడి ఎంత మంచిది. సెంటిమెంట్ దొరకు ఆయింట్మెంట్ రాస్తున్నావు కదరా. గణేష్ గారు, కోవిడ్ వల్ల కూడా మీరు బాగా ఇబ్బంది పడ్డారని విన్నాము. మూడు వేవులు టచ్ చేసేయాలి, పలకరించేయాలి. సెకండ్ టైం చాలా ఇబ్బంది పడ్డాను, సెకండ్ టైం చాలా సీరియస్ అయింది. చిరంజీవి గారు అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసి బాగా కేర్ చేశారు.